ಸ್ತನಗಿರಿ ತಟೇ ನೀಳಾತುಂಗಸ್ತನಗಿರಿ ತಟೇ ಸುಪ್ತಮುದ್ವಾಧ್ಯ ಕೃಷ್ಣಂ ಪಾರಾಧ್ಯಂ ಸ್ವಂ ಶ್ರುತಿ ಸತ ಶಿರಸಿದ್ಧ ಮಧ್ಯಾಪಯಂತಿ ಸ್ವಾಚ್ಛಿಷ್ಟಾಯಾಂ ಸೃಜನಿ ಗಳಿತಂ ಯಾ ಬಲಾತ್ ಕೃತ್ಯ ಭುಂಕ್ತಿ ಗೋದಾತಸ್ಯೈ ನಮಯಿದಮಿದಂ ಭೂಯೇ ವಾಸ್ತು ಭೂಯಃ శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో గొప్పు తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారుముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతునియందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకునవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తానుకూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనముకూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. மலை முழஞ்சில் மன்னி கிடந்து உறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீ விழுத்து வேரி மயிர் பொங்க எப்பாடும் பேர்ந்து உதரி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று உன் கோயில் நின்று இங்கனே இங்கனே கோந்தருளி கோந்தருளி கோப்புடைய கோப்புடைய சீரிய சீரிய சிங்காசனத்தில் இருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து அருள் ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ఈ పాసురంలో పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. లోపల నిద్రిస్తున్న శ్రీకృష్ణుని నెమ్మదిగా లేచి సభామండపానికి రావాల్సిందిగా కోరుతున్నారు. పర్వత గుహలో వర్షాకాలంలో నిద్రించిన సింహం మేల్కొని
తీక్షణముగా చూచి వాసనగల తన వెంట్రుకలు నిగిడ్చి దొర్లి దులుపుకొని శరీరమును బాగా చాపి గర్జించి గుహ నుండి బయటకు వచ్చినట్లు ఓ అతసీ పుష్పము వంటి ఛాయ కలవాడ బయటకు వచ్చి సింహాసనముపై కూర్చున్నచో మేం వచ్చిన కార్యాన్ని విన్నవిస్తాం అంటున్నారు. Now